वेलकम टू मई चैनल तेलुगु रुचुलु बाय राजी मन वीडियो बेंडकाय रोटी पचड़ी एला तैयार चेसुकोलो चूद्दाम। रोटी पचड़ी एप्पुडैना मिक्सीलो वेसिन दानिकंटे रोट्लो चेसिन दानिकि टेस्ट चाला चाला बागुंटुंदि। ఈ పచ్చడిని రోటిలో కనక చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్ట్ అస్సలు మర్చిపోము। అయితే మనం ఇప్పుడు ఈ పచ్చడిని మిక్సీలోనే చేసుకుని బట్ టేస్ట్ మాత్రం రోట్లో చేసుకున్నట్లే వస్తుంది। అయితే అది ఎలా సాధ్యం ఎలా చేసుకోవాలో చూద్దాం। దాని కోసం ముందుగా స్టవ్ అంటించుకొని pan పెట్టుకొని pan కాస్త హీట్ అయిన తర్వాత మనం ఈ బెండకాయ ముక్కలు ఎన్నైతే తీసుకున్నామో దానికి సరిపోను పచ్చిమిరపకాయలు తీసుకోవాలి। కొంతమంది ఈ పచ్చడికి బెండకాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కలిపి వేయించేస్తారు। అలా చేసుకోకూడదండి। ఈ పచ్చడికి ఈ విధంగా వేరువేరుగా వేయించుకోవాలి। ఈ విధంగా సరిపోను పచ్చిమిరపకాయలు తీసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। స్టవ్ సిమ్ లో పెట్టుకొని పచ్చిమిరపకాయలు చక్కగా మగ్గించుకోవాలి। ఈ పచ్చిమిరపకాయలు వేయించుకునేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని గబగబా వేయించేయకూడదండి। మనకి ఈ పచ్చడి టేస్ట్ చక్కగా రావాలంటే పచ్చడి రోట్లో చేసుకున్నట్లుగా అంత టేస్ట్ గా రావాలంటే స్టవ్ ఈ విధంగా మిరపకాయలు వేయించుకునేటప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి। చూసారు కదండి మనకి ఇక్కడ పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి। ఇప్పుడు వీటిని మనం pan నుండి సెపరేట్ చేసుకోవాలి। ఇప్పుడు ఇదే pan లో ముందుగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఈ బెండకాయ ముక్కలు వేయించుకునేటప్పుడు స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా వేయించుకోవాలి। ఈ బెండకాయలు వేయించుకోవడంలోనే ఉండండి మనకి టేస్ట్ అంతా। బెండకాయ ముక్కలు గనుక సరిగా వేయించుకోకపోనట్లయితే ఈ పచ్చడి జిగురుగా ఉంటుంది। చాలా మందికి బెండకాయ పచ్చడి కుదరదండి, జిగురు జిగురుగా వస్తుంది। బెండకాయ పచ్చడిని అస్సలు జిగురు లేకుండా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు। ఈ బెండకాయ పచ్చడి మనకి జిగురు లేకుండా రావాలంటే ఈ ముక్కలు వేయించుకోవడంలోనే ఉండండి। ఈ ముక్కలు వేయించుకునేటప్పుడు మనం ఈ దీని మీద మూత పెట్టుకొని వేయించుకోకూడదు। మూత పెట్టుకొని వేయించుకున్నట్లయితే ఈ బెండకాయ ముక్కల్లో మనం మూత పెట్టినప్పుడు ఆవిరి చుక్కలు పడతాయి కదా, అప్పుడు బెండకాయ ముక్కలు క్రిస్పీగా కాకుండా మెత్తగా అవుతాయి। అలా అయితే బెండకాయల్లో జిగురు వస్తుంది। అలా కాకుండా ఇవి చక్కగా పొడిపొడిలాడుతూ వచ్చేలాగా వేయించుకోవాలి। మనం దగ్గర ఉండి మీడియం టు హై ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా పొడిపొడిలాడుతూ వచ్చేలాగా వేయించుకోవాలి। ఈ బెండకాయ ముక్కలు సగం వరకు వేగిన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు చక్కగా వేయించుకోవాలి। మొత్తం ఈ బెండకాయ ముక్కలు వేగడానికి నాకు 10 నిమిషాలు టైం పట్టుందండి। అంత సేపు వేయించుకుంటేనే మనకి ఈ బెండకాయ పచ్చడి అనేది జిగురు లేకుండా వస్తుంది। ఈ బెండకాయ ముక్కలు గనక సరిగా వేగకపోయినట్లయితే పచ్చడి జిగురు జిగురుగా ఉంటుంది, టేస్ట్ అసలు బాగోదు। చూసారు కదండి బెండకాయ ముక్కలు వేగిపోయినాయి, ఎంత పొడిపొడిలాడుతూ ఉన్నాయో చూడండి। ఈ విధంగా వేయించుకుంటేనే మనకి ఈ బెండకాయ పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది, అలాగే జిగురు లేకుండా ఉంటుంది। ఈ విధంగా వేగాలి బెండకాయ ముక్కలు। నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం పచ్చడి రెడీ చేసుకుందాము। ఇప్పుడు మనం వేయించుకున్న ముక్కల్ని పచ్చడి తయారు చేసుకున్నాము। ఇది మనం మిక్సీ జార్లో వేసుకున్నా సరే అచ్చంగా రోట్లో నూరితే ఎంత టేస్ట్ వస్తుందో అంతే టేస్ట్ వచ్చేలాగా మనం మిక్సీ పట్టుకొని కూడా తయారు చేసుకోవచ్చు। అది ఎలాగో చూద్దాం। ముందుగా మిక్సీ జార్ తీసుకొని చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి। ఇందులో ముందుగా మనం పచ్చిమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవాలి। అలాగే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి, అలాగే టేస్ట్కి సరిపడిన ఉప్పు యాడ్ చేసుకోవాలి। ఇవన్నీ కామనే కదండి ఏ పచ్చడికైనా, అలాగే యాడ్ చేసుకోవాలి। అలాగే నెక్స్ట్ వచ్చేసి 4-5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే చాలామంది బెండకాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు రెండూ కలిపి ఒకేసారి మిక్సీ వేసేస్తూ ఉంటారు, అలా కూడా అస్సలు వేయకూడదండి। అలా వేయటం వలన పచ్చడి మెత్తగా అయిపోయి అసలు జిగురు వచ్చేసి టేస్ట్ అనేది బాగోదు। ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చడి మిక్సీ పట్టుకుందాము। చూసారు కదండి ఈ పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా కచ్చా పచ్చగా మాత్రమే మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు, మనకు రోటి పచ్చడి ఫీలింగ్ రావాలి కదా। నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం బెండకాయలు మిక్సీ చేసుకుందాము। దీనికోసం కూడా నెక్స్ట్ బెండకాయ ముక్కలన్నింటినీ ఇందులో యాడ్ చేసుకోవాలి।
ఈ బెండకాయ ముక్కలను కూడా సేమ్ మనం పచ్చిమిరపకాయలు ఎలా అయితే కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్నామో సేమ్ ఇది కూడా అంతే. ఈ విధంగా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మరీ మెత్తగా మిక్సీ పట్టేస్తే ఏ పచ్చడైనా టేస్ట్ అస్సలు బాగోదు. మనకి ఏ పచ్చడైనా సరే రోట్లో చేసిన టేస్ట్ రావాలి అంటే పచ్చడిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పచ్చడి చేస్తే పచ్చడి రోట్లో చేశారా అని అడుగుతారు పచ్చడి తిన్నవాళ్ళు, అంత బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పచ్చడి తాలింపు పెట్టుకుందామండి. దీనికోసం మన పోపు గిన్నె ఉంటుంది కదా చిన్నది, పోపు గిన్నె స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు 1 స్పూను, అలాగే సాయమినపప్పు 1 స్పూను, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి. మనం పోపు పెడితే పక్కింటికి కూడా పోపు స్మెల్ తెలియాలండి, అంత బాగా పెట్టుకోవాలి. పోపు మంచి స్మెల్ రావాలంటే అన్ని పప్పులు చక్కగా వేగాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు దంచి యాడ్ చేసుకుంటాం కదా, అవి కూడా మంచిగా వేగితేనే మనకి పోపు స్మెల్ అనేది పక్కింటి దాకా వెళుతుంది. అలాగే పచ్చడిలో యాడ్ చేసినా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చక్కగా ఈ పోపు గింజలన్నీ వేగిపోయిన తర్వాత మనం 2-3 వెల్లుల్లి రెబ్బల్ని చక్కగా దంచుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేగితే మంచి స్మెల్ వస్తుందండి, ఆ ఫ్లేవర్ వచ్చేదాకా వెల్లుల్లి రెబ్బలు వేయించుకోవాలి. వెల్లుల్లి చక్కగా వేగిన తర్వాత 2-3 రెబ్బలు కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనకి పోపు రెడీ అయిపోయినట్లండి. చక్కగా వేయించుకున్న పోపును తీసుకొచ్చి ఈ పచ్చట్లో యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఎమ్మి ఎమ్మిగా అచ్చం రోట్లో చేసుకున్నట్లుగానే ఉండే బెండకాయ రోటి పచ్చడి రెడీ. ఈ పచ్చడి కనుక మీరు ఎవరికైనా పెడితే అచ్చంగా రోట్లో చేసినట్లే ఉంటుంది. మీరు ఈ పచ్చడిని రోట్లో చేశారా అని అడుగుతారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఎమ్మి ఎమ్మి బెండకాయ పచ్చడి రెడీ. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ఈ విధంగా ఈ పచ్చడిని చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.